నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన బామ్మ బర్త్డే అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 2010 ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురింపబడింది. సఖులు, ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. స్కూల్ యూనిఫామ్తో వచ్చి చేతిలో చాక్లెట్ డబ్బా ఓపెన్ చేస్తున్న సుమంత్ను చూసి చుట్టూ మూగిన పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఇవాళ నీ హ్యాపీ బర్త్డేనా? మరి యూనిఫామ్ వేసుకున్నావేమిటి కొత్త బట్టలు వేసుకోకుండా? అన్నాడు ప్రవీణ్. సుమంత్ ప్రవీణ్ 5వ తరగతిలో బెంచ్ మేట్సే కాదు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఏయ్ పిచ్చా, నీకు ఇవాళ నా బర్త్డే కాదురా, మా బామ్మ బర్త్డే అన్నాడు సుమంత్ చాక్లెట్ ఒకటి చేతిలో పెడుతూ. ఏంటి మీ బామ్మ కూడా బర్త్డే చేసుకుంటుందా అని అడిగాడు గుంపులో ముందు వరుసలో ఉన్న ప్రశాంత్. ఎప్పుడు చేసుకోదు పాపం, నేను మా తమ్ముడు మా చెల్లి తలంటు పోసుకుని కొత్త బట్టలు వేసుకుని కేక్ కట్ చేసి ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకుంటాం కదా. మొన్న మా తమ్ముడు బర్త్డే రోజు నాకు ఒక ఐడియా వచ్చింది, బామ్మ బర్త్డే ఒక్కసారైనా గ్రాండ్గా చేయాలని. తమ్ముడికి చెల్లికి చెప్తే ఓకే చేద్దాం అన్నారు. ముగ్గురం కలిసి బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ బామ్మ నువ్వెప్పుడు పుట్టావు అని అడిగాం. ఏమురా ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు, మా అమ్మ నాన్న నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు మీరు చేసుకుంటున్నట్టుగా మేము చిన్నప్పుడు ఎప్పుడైనా పుట్టినరోజులు చేసుకున్నావా ఏమన్నానా అంది. అలా కాదు బామ్మ, ఏదో ఒకరోజు గుర్తు చేసుకుని చెప్పు అంటే శ్రావణ మాసంలో పుట్టినట్టున్నాను అందుకే వరలక్ష్మి అని పేరు పెట్టారు అంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందుకని ఈరోజు బామ్మ బర్త్డే చేద్దామని అనుకున్నాం. 3 మంత్స్ నుంచి మమ్మీ డాడీ ఇచ్చిన డబ్బులు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోండి పిల్లలు అని మా చేతుల్లో పెట్టి వెళ్ళిన డబ్బులు కలెక్ట్ చేస్తే 432 రూపీస్ అయ్యాయి తెలుసా. వాటితో ఈరోజు మేము మా బామ్మ బర్త్డే చేస్తున్నాం. ఈ చాక్లెట్లు ఆ డబ్బుల్లోంచి తెచ్చినవే, మెరిసే కళ్ళతో గర్వంగా చెప్పాడు సుమంత్. ఆ క్షణంలో అక్కడున్న పిల్లలందరికీ వాళ్ళ వాళ్ళ బామ్మలు గుర్తుకొచ్చారు. నాకు బామ్మ లేదుగా, నేను బర్త్డే ఎలా చెయ్యను అని దిగులుగా మొహం పెట్టి ఒక్క క్షణం ఏదో ఆలోచించి ఐడియా, అమ్మ ముందుగా నేను తన బర్త్డే చేస్తాను అనుకున్నాడు ప్రశాంత్. నేను మా బామ్మ బర్త్డే చేస్తాను అన్నాడు ప్రవీణ్ బిగ్గరగా. అరే నాకు బామ్మ అమ్మమ్మ ఇద్దరూ లేరు, తాతయ్య ఒక్కడే ఉన్నాడు ఎలారా అన్నాడు సమీర్ దిగులుగా. అయితే ఇంకేం తాతయ్య బర్త్డేనే చెయ్యి, బామ్మ గ్రాండ్ మదర్ అయితే తాతయ్య గ్రాండ్ ఫాదర్ అంతేగా, ఏం తేడా ఉంటుంది అన్నాడు సుమంత్. అందరికీ ఐడియాలు ఇవ్వటంలో తను లీడర్ అన్న పోజు పెట్టి. ఇంతలో క్లాసు స్టార్ట్ అయింది. సుమంత్ పక్కన కూర్చుని పాఠం వింటున్నాడనే కానీ ప్రవీణ్ ఆలోచనలన్నీ బామ్మ బర్త్డే మీదనే ఉన్నాయి. సుమంత్ టీచర్లందరికీ మా బామ్మ బర్త్డే టీచర్ అంటూ చాక్లెట్ ఇవ్వటం, అందరూ వెరీ గుడ్ అని మెచ్చుకుంటూ చాక్లెట్ తీసుకోవటం. తెలుగు టీచర్ మీ బామ్మకు పుట్టినరోజు చేస్తూ చాక్లెట్లు పంచుతున్నావా, చాలా సంతోషం, ఇప్పటి ఈ సమాజానికి నీలాంటి వాళ్లే కావాలయ్యా అంటూ మరీ మరీ మెచ్చుకోవటం చూసినప్పటి నుంచి తనకు తన బామ్మ బర్త్డే చేయాలనే కోరిక బలంగా మనసులో నాటుకుపోయింది. టీచర్ బోర్డు మీద రాసింది నోట్బుక్ మీద ఎక్కించుకుంటూ తల వంచుకుని మీ బామ్మకి ఇప్పుడు ఏ ఇయర్ వస్తుందిరా అని అడిగాడు ప్రవీణ్. 72. అబ్బో అన్ని ఇయర్సా, బామ్మలంటే మరి అన్ని ఇయర్సే ఉంటాయి, నీలా నాలా 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉంటాయా? మా బామ్మకి ఎన్ని ఇయర్సో ఇంటికి వెళ్ళాక అడగాలి అన్నాడు ప్రవీణ్. సాయంత్రం మా ఇంట్లో మా బామ్మతో కేక్ కట్ చేయిస్తున్నాము, క్లోజ్ ఫ్రెండ్స్ని పిలవమని చెప్పింది మా మమ్మీ, నువ్వు రావాలరా, షూర్గా వస్తావు కదా, ప్రశాంత్ సమీర్ భార్గవులను కూడా పిలుస్తాను. నీకు ఒక విషయం తెలుసా, ఈవినింగ్ మేము బామ్మ బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తున్నట్టు మా బామ్మకు చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాం అన్నాడు. అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చిందిరా? మా బర్త్డేలని బామ్మ ఎంత మురిసిపోతూ చేస్తుందో తెలుసా, పొద్దున్నే తలంటి స్నానాలు చేయిస్తుంది, మంగళహారతి పడుతుంది, మా బొగ్గలు పట్టుకుని ముద్దు చేస్తూ మెటుకలు విరిచి దిష్టి తీస్తుంది, అక్షింతలు మా తల మీద వేసి దీర్ఘాయుష్మాన్ భావాన్ని దీవిస్తుంది. మేం పక్క మీద నుంచి లేవకముందే
స్వీటు హాటు తయారు చేసి ఈరోజు మా మనవడి పుట్టినరోజండి అంటూ పక్కింటి ఆంటీ వాళ్లకు ఎదురుంటి అక్క వాళ్ళింటికి పంపిస్తుంది. సాయంత్రం పార్టీ టైంలో హారతి పట్టేటప్పుడు దేవుళ్ళందరినీ వచ్చి దీవించమని మంగళహారతి పాడుతుంది. మా బామ్మకు మేమంటే ఎంతో ప్రేమ. అలాంటి బామ్మకు మనము ఏమైనా చేసి మనం ఆమెను ప్రేమించాలి కదా అని ఆలోచించాను అని సుమంత్ అంటూ ఉంటే టీచర్ సైలెన్స్ అని పెద్దగా అరిచింది. తర్వాత మాట్లాడుకుందాంలే అన్నాడు సుమంత్ గుసగుసగా. పుస్తకాల సంచీలు భుజాన వేసుకుని బయటకొస్తూ ఉంటే అదే ధ్యాసలో ఉన్న సుమంత్ మళ్ళీ మొదలుపెట్టాడు. మా మమ్మీ డాడీ మాలాగా కాకపోయినా వాళ్ళు బర్త్డేలు చేసుకుంటారు. మమ్మీ బర్త్డే రోజు డాడీ కొత్త చీర తెస్తారు, మమ్మీని విష్ చేస్తారు, మేము విష్ చేస్తాం, బామ్మ స్వీట్ చేస్తుంది. డాడీ బర్త్డే రోజు మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇస్తుంది. అందరం కలిసి ఆ సాయంత్రం హోటల్కి వెళ్తాం. కానీ పాపం ఒక్క బామ్మకే బర్త్డే జరగదు ఎప్పుడు. బామ్మ కూడా బర్త్డే చేసుకుంటుంటే చూడాలనిపించింది నాకు. చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ బామ్మ అని పాట పాడాలని అనిపించింది. మా బామ్మ బర్త్డే చేస్తే మా తాతయ్యకు తన బర్త్డే చేసినంత హ్యాపీ. ఆయన కామంటే అంత ఇష్టం మరి అన్నాడు సుమంత్ సంతోషంగా. అరే నీ మాటలు వింటూ ఉంటే నాకు మా బామ్మ బర్త్డే చేయాలని అనిపిస్తుందిరా, కానీ ప్రాబ్లమే అన్నాడు ప్రవీణ్ నిరాశగా. ఎందుకురా ఆశ్చర్యంగా అడిగాడు సుమంత్. మా మమ్మీకి మా బామ్మ అంటే ఇష్టం ఉండదురా, ఎప్పుడు తనతో పోట్లాడుతూ ఉంటుంది. ఇంకా బర్త్డే చేస్తానంటే ఒప్పుకుంటుందా? ప్రశాంత్కు ఉంది అమ్మమ్మ గనక వాడికి ఆ ప్రాబ్లం ఉండదు అన్నాడు ప్రవీణ్. ఎందుకురా మీ మమ్మీకి మీ బామ్మ అంటే కోపం? మా బామ్మ మా డాడీ మమ్మీ కదా, మా మమ్మీకి మమ్మీ కాదు కదా అన్నాడు ప్రవీణ్. అయితే ఏంటి, మా బామ్మ అంతే కదా. మా మమ్మీ ఎప్పుడు మా బామ్మతో పోట్లాడదు, ఇద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు, కలిసి పని చేసుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కలిసి గుడికి వెళ్తారు అట్లా అన్నమాట అంటూ ఉండగానే ఆటో దగ్గరకు వచ్చేసారు ఇద్దరు. ఈవినింగ్ షూర్గా రావాలిరా అంటూ తన ఆటో ఎక్కాడు సుమంత్. ఓ తప్పకుండా వస్తాను అంటూ తన ఆటో వైపు నడిచాడు ప్రవీణ్. ముందు ఏమాత్రం చెప్పకుండా తనకు పుట్టినరోజు అంటూ హడావుడి చేసి రాబామ్మ అంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన పెద్ద కుర్చీ దగ్గరకు తీసుకువెళ్తున్న మనవళ్లను మనవరాలని చూసి బామ్మ వరలక్ష్మి ముందు ఆశ్చర్యంతో నోరెళ్ల పెట్టింది, ముక్కును వేలేసుకుంది. నాకు ఈ వయసులో పుట్టినరోజు పండగ ఏమిట్రా, మీకేమన్నా పిచ్చా చాదస్తావా, హవ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు అని మందలించింది. వెళ్ళండి అత్తయ్య గారు, పిల్లలు ఏదో సరదా పడుతున్నారు అని కోడలు, వెళ్ళమ్మా అని కొడుకు, వెళ్ళవే బెట్టు చేస్తావేమిటి అని మొగుడు గారు అనటంతో పిల్లలు తన రెండు చేతులు పట్టుకుని లాగుతూ ఉండటంతో వెళ్ళి కుర్చీలో కూర్చుంది. ఆ తర్వాత పల్లకీలో పెళ్లి కూతురులాగా తెగ సిగ్గుపడిపోయింది. కోడలు నీరజ అత్తగారికి పసుపు కుంకుమలిచ్చి గుంటూరు జరి చీర పెట్టింది. పిల్లలు సర్ప్రైజింగ్గా పెద్ద కేక్ తెచ్చి ఆమె ముందు టీపాయ్ మీద పెట్టారు, రాణి పింక్ కలర్లో. దానిమీద బామ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న అక్షరాలు అందంగా కనిపించడంతో ఇది కూడానా, నేనేమన్నా చిన్నపిల్లనా అంది బామ్మ ఈసారి మరింత సిగ్గుపడిపోతూ. మధ్యాహ్నం నుంచి పిల్లలు హాల్లో రంగురంగుల బెలూన్లను కట్టి పూలతో గోడలను అలంకరిస్తూ ఉంటే ఎందుకో అనుకుంది వరలక్ష్మి. ఏమిటర్రా ఈరోజు విశేషం అని అడిగినా ఎవరూ చెప్పలేదు, ఇదన్నమాట అనుకుందామే. పిల్లలందరూ బామ్మ చుట్టూ చేరారు. పదేళ్లకు ఒకటిగా 7 క్యాండిల్స్ వెలిగించారు. విప్పారిన కళ్ళతో పిల్లలంతా ఆ కేక్ వంకే చూస్తున్నారు. హ్యాపీ బర్త్డే అని రాయించకుండా తెలుగులో రాయించవేమిట్రా అని అడిగాడు ప్రవీణ్ సుమంత్ని. మా బామ్మకు ఇంగ్లీష్ రాదు కదరా, ఎలా చదువుకుంటుంది అని ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు సుమంత్. ఓహో అలాగా అన్నాడు ప్రవీణ్. బామ్మ కేక్ కట్ చెయ్యి అన్నారు సుమంత్ రేవంత్ దీప్తి ఒకేసారి. చాకు చేత్తో పట్టుకుని చిరునవ్వుతో చిరుసిగ్గుతో బామ్మ కేక్ కట్ చేస్తూ ఉంటే ఎన్నో ఏళ్లుగా అంతర్గతంగా ఆమె మనసులో ఉండిపోయిన ఒక చిన్న కోరిక ఆ రోజు నెరవేరుతున్నట్లు అనిపించి మనసు ఆనందంతో చిన్నపిల్ల గంతులేసింది. మనవళ్ళు మనవరాలు ప్రతి పుట్టినరోజుకు కేక్ కట్ చేస్తూ ఉంటే తనకు ఒకసారి అలా కేక్ కట్ చేయాలన్న కోరిక కలిగేది గుప్తంగా బామ్మ మనసులో. ఆ కాలంలో పుట్టబట్టి ఇలాంటి సరదాలు ఏమీ మేమెరగం.
ఎంతైనా ఈ కాలం పిల్లల అదృష్టవంతులు అనుకునేది. ఆ కోరిక అనుకోకుండా పిల్లల మూలంగా ఈరోజు ఇలా తీరుతూ ఉండటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది బామ్మ. హ్యాపీ బర్త్డే టు యూ బామ్మ అన్నారు సుమంత్, రేవంత్, దీప్తి. హ్యాపీ బర్త్డే టు యూ బామ్మ డియర్ అని పిల్లలందరూ చప్పట్లు కొడుతూ రాగయుక్తంగా పాడుతూ ఉండటంతో బామ్మకే కాదు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఎప్పుడూ పిల్లల బర్త్డేలకు మాత్రమే వెళ్ళటం అలవాటైన పిల్లలందరికీ బామ్మ బర్త్డే వెరైటీగా ఉత్సాహంగా అనిపించి ఒక కొత్త ఫీలింగ్ను కలిగించింది. బామ్మ కేక్ కట్ చేసి ముందు తన మనవులకి, మనవరాలకి, ఆ తర్వాత పిల్లలందరికీ తినిపించింది. వాళ్ళు బామ్మ నోట్లో కేక్ పెట్టారు. కొడుకు కోడలికి కూడా పెట్టింది. మరి తాతయ్యకో అన్నారు పిల్లలు. భర్తకు కేక్ను మునివేళ్లతో అందించింది. ఆయన దాన్ని నోటితో అద్దుకుంటూ ఉంటే పెళ్లినాటి భూజం బంతిలో ఒకరికొకరు మైసూర్ పాకు నోటుకు అందించుకున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలి సిగ్గుల మొగ్గయ్యింది బామ్మ. తాతయ్య చిరునవ్వులోనూ కనిపించి కనిపించకుండా సిగ్గులు హాస్యం చేసింది. ఆ దృశ్యాన్ని వాళ్ళ కొడుకు కోడలు మాత్రమే కనిపెట్టి ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. అది ఓ అద్భుత సంఘటనగా, అరుదైన భావనగా వాళ్ళకు అనిపించింది. పిల్లలందరూ బామ్మకు పాదాభివందనం చేశారు. ప్రశాంత్ రెండు గులాబీ పూలు ఆకులతో అందంగా కలిపి చేసిన బొకేను బామ్మకు బహుమతిగా అందించాడు. భార్గవి అనే అమ్మాయి బామ్మకు లలితా సహస్రనామాల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. దాన్ని బామ్మ భక్తిగా అందుకుని కళ్ళకద్దుకుని పక్కన పెట్టింది. పక్కింటి పావని అనే అమ్మాయి స్టీల్ కుంకుమ భరణను గిఫ్ట్గా ఇచ్చింది. ఇంట్లో తల్లులు సెలెక్ట్ చేసి పిల్లలకిచ్చి పంపిన బహుమతులవి అన్న ఆలోచన రాగానే బామ్మ కళ్ళు భావోద్వేగంతో చెమర్చాయి. ప్రవీణ్ మాత్రం జేబులో నుంచి ఏదో బహుమతి తీయబోయి సందేహిస్తూ ఆగిపోవటం చూసి, ఏం తెచ్చావురా తీయమేం అన్నాడు చనువుగా సుమంత్. మా మమ్మీకి మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పానరా, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపింది, బామ్మకు అది ఎలా ఇవ్వను అన్నాడు బేలగా ప్రవీణ్. ఏం పర్వాలేదురా, మా బామ్మ బిస్కెట్లు తింటుంది. రోజు ఈవినింగ్ టైంలో మమ్మీ బామ్మకు స్టీల్ గ్లాసుడు పాలిచ్చి రెండు బిస్కెట్లు ఇస్తుందిగా అనగానే బిస్కెట్ పొట్లాన్ని బామ్మ చేతిలో బెరుకుగా పెట్టాడు ప్రవీణ్. బామ్మ ఆ ప్యాకెట్ని మురిపెంగా అటు ఇటు తిప్పి చూసి చిన్నపిల్లలా మురిసిపోయింది. ప్రవీణ్కి బామ్మ ఆ చర్య ఎంతో నచ్చి తృప్తిగా అనిపించింది. పిల్లలందరికీ సుమంత్ వాళ్ల మమ్మీ పేపర్ ప్లేట్లో కేకు, స్వీటు, చిప్స్ పెట్టి సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ అందరికీ కోక్ గ్లాసులను ఆప్యాయంగా అందించారు. అదంతా చూస్తున్న తాతయ్యకు కన్నుల పండులా ఉంది. పిల్లలందరి మనసుల్లోనూ మేం కూడా ఇలాగే మా బామ్మ బర్త్డే చేయాలి అన్న ఆలోచనకు బీజం పడిపోయింది. మా అమ్మమ్మ బర్త్డే చేస్తాను నేను అని ఒకరు అనుకుంటే, మా తాతయ్య బర్త్డే అచ్చం ఇలాగే చేస్తాను నేను అని మరొకరు అనుకున్నారు. ఒక మంచి సంస్కృతికి పిల్లలు నాటిన బీజం అది. మరందరి మనసుల్లోనూ పుష్పించి ఫలించి రాబోయే కాలాన్ని నందనవనంలా మార్చేయబోతున్నది త్వరలోనే. ఒక ఐడియా జీవితాలనే కాదు, అమాంతం కాలాన్నే మార్చేయగలిగినంత శక్తి కలది మరి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.